త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఒక టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అదే టైటిల్ ను రాజమౌళి కూడా ఓకే చేశారని సినీ ఇండస్ట్రీ వర్గాలు టాక్ నడుస్తుంది. బాహుబలి సినిమాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా త్రిబుల్ ఆర్. మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇప్పటికైతే ఇక త్రిబుల్ ఆర్ కు రాజమౌళి, రామ్ చరణ్, తారక రామారావు పేర్లలోని ఆర్ అక్షరాన్ని తీసుకుని వర్కింగ్ టైటిల్ గా పెట్టారు. సినిమా అసలు టైటిల్ కోసం చాలా కష్టపడ్డారట. టైటిల్ కోసం వేల పదాలను చూశారట. అందులో ఒక టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అదే టైటిల్ను రాజమౌళి కూడా ఓకే చేశారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే ఇక రఘుపతి రాఘవ రాజారాం. కుమ్రం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ప్రతిబింబించేలా ఈ సినిమా వస్తుంది. స్వాతంత్రానికి సంబంధించిన ఈ సినిమాకు ఇక ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందని రాజమౌళి కూడా అనుకున్నట్లు సమాచారం. ఈ టైటిల్లోనూ ఇక త్రిబుల్ ఆర్ కలిసి వస్తుందన్న దీనికే ఓటేశారట. అయితే రామరౌద్ర రుష్యం అనే టైటిల్ కూడా తెగ ట్రెండ్ అవుతుంది. కొందరు అయితే ఇక టైటిల్ రాజమౌళి ఫిక్స్ చేశారంటూ కామెంట్ కూడా వస్తున్నాయి. రఘుపతి రాఘవ రాజారాం ఓ భక్తి గీతం. మహాత్మా గాంధీకి ఇష్టమైన ఈ గీతాన్ని ఆయన చాలా సందర్భాల్లో పాడారు. విష్ణు దిగంబర్ పలుస్కర్ ఈ గీతానికి చాలా సాధారణమైన సంగీతాన్ని సమకూర్చారు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరేనాం, ఇక సబ్కో సమ్మతి దే భగవాన్ అంటూ కూడా చెప్పుకుంటారు.